మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి అన్నారు. చేతి పనులు చేసే వారికి సరైన ఆదరణ లేదు, మరి వారి వృత్తికి సరైన గుర్తింపు లేదు, కాబట్టి వాళ్ళు కూడా చాలా వెనుకబడి ఉన్నారు. మరి అంతేకాదు, మరి అత్యధికంగా ఏ మనిషి అయినా సరే బంగారు అన్నం అయితే తింటాడు, వరి అన్నమే తింటాడు, కానీ ఆ పంట పండించే రైతుకు సరైన ఆదరణ లేదు, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మరి అనగారి వర్గాలలో ఉండే ఈ రైతులు కూడా మరి వీళ్ళు సరిగ్గా అభివృద్ధి చెందలేకపోతున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు మనం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాం, క్యాపిటలిస్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ విషయంలో అందరూ కూడా ఒక క్యాపిటలిస్ట్ అంతా భాగం కావడం వల్ల మరి విద్య అనేది లేకపోవడం వల్ల ఈ బడు బలహీన వర్గాలకు వాళ్ళతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు, ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ఈ ఆర్థిక విధానాలు మారాలి, రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి, మరి చేతి వృత్తి పనుల వారికి సరైన ఆదరణ వేతనాలు దొరకాలి, వీళ్ళని కూడా ఒక భాగస్వామ్యం చేయాలి. ఈ రోజులలో ఫ్యాక్టరీలు పెడితే మరి పరిశ్రమలు పెడితే ఏ రకమైన ఆదాయం వస్తుందో వీళ్ళందరూ కూడా అదే రకంగా ఆదాయం వచ్చినాడు తప్పకుండా అందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారు. చాలామంది చెప్తుంటారు కుల నిర్మూలన జరగాలి, కుల నిర్మూలన జరగాలని చెప్తూ ఉంటారు. కుల నిర్మూలన ఎప్పుడు జాతి అహంకారం కులాహంకారం పోయి కుల వివక్ష పోయిన రోజు కుల నిర్మూలన అనేది జరుగుతుంటుంది. మరి అది జరగకుండా కుల నిర్మూలన చేయాలి, సమసమాజం స్థాపించాలి అని చెప్పడం అనేది సాధ్యం కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వ్యక్తులందరూ సమాన స్థాయిని పొందినాడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి బహుశా మరి కొన్ని దశాబ్దాల కింద జ్యోతిబా పూలే కల కన్నా సమాజం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో సాధించబడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాల కొరకు పనిచేయాలి, ఆయన విధానాల మీద మనం అందరం నిలబడి ఉంటే బడుగు బలహీన వర్గాలు తప్పకుండా సమాజ స్థాపన జరుగుతుంది. అంతేకాదు, ఎవరి చేతనైతే ఈ బడుగు బలహీన వర్గాలు మరి అణిచివేయబడుతున్నారో వాళ్ళు కూడా చాలా మంది జ్యోతిబా పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు నివాళులు అర్పించడంలో ముందుంటారు. ఒక సిద్ధాంతం అనేది ఆచరించబడాలి, ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా ఆచరించబడి ఆ సిద్ధాంతం కొరకు వారికి నివాళులు అర్పించినప్పుడు మాత్రమే మన ఆ సిద్ధాంతానికి ఒక ఉన్నతమైన విలువలు వస్తాయి. అంతేగాని మేము చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనే విధానంలో ఇవి ఎవరైతే అణచివేత దారులు ఉన్నారో వాళ్ళు ప్రవర్తించినంత కాలం, మరి బీసీలను ఒక ఓటు బ్యాంకుగా చూసినంత కాలం, ఒక మహాత్ముడు ఈ మహాత్మా జ్యోతిబా పూలే సమాజంలో ఇంత ఆదరణ పొందుతున్నాడు, ఇది ఒక ఉద్యమం అవుతుంది, ఇది ఒక రాజకీయ శక్తి అవుతుంది, సామాజిక ఎదుగుదల వస్తుంది, ఇవన్నీ గుర్తించి మేమెక్కడ వెనకబడిపోతామో అని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి నివాళులు అర్పిస్తుంది కాదు. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, ఆ సిద్ధాంతానికి కొరకు పనిచేయాలి. ఏ వర్గాల వల్ల అయితే అణచివేత గురయ్యారో వాళ్ళలో ముందు చైతన్యం రావాల్సింది వాళ్ళ మీద. వాళ్ళలో ఆ చైతన్యం వచ్చిన రోజు తప్పకుండా ఈ సమసమాజ స్థాపన అనేది ఏర్పడుతుంది. కాబట్టి సమసమాజ స్థాపనకు ఎవరి వంతులో వారు కృషి చేసి మరి తప్పకుండా జ్యోతిబా పూలే యొక్క ఆదర్శాలను కొనసాగించాలని, ఆయన చూపించిన ఆ వెలుగులో మనమందరం ప్రయాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.